थैंक यू अंदर की मूड संवसालु नन्नो प्रेस मीट लो आदर इंच नंदुकु ने चेप्पिंदी प्रतिदी पॉजिटिव गा तीसुकुनी ना निंची एन्नो विषम प्रश्नलु ना मीद संधिंची ना निंची प्रभुत्वानिंची पेद्द समाचारान्नि राबट्टे प्रयत्नं चेसि मा प्रभुत्वानिकि मंचि चेसिनंदुकु पात्रिके मित्रुलंदरिकी कूडा मनस्फूर्तिगा కృతజ్ఞతలు మీ అందరికీ కూడా. మీరు అంటే నా ఈ మూడు సంవత్సరాల సమాచార శాఖ మంత్రిగా నా పనితీరుని లేదా నా వ్యక్తిత్వాన్ని లేదా నా పర్సనాలిటీని తెలుగు ప్రజలందరికీ సుపరిచితం చేయడంలో అంటే ఒక చెడ్డోడుగా కాకుండా ఒక మంచి మంత్రిగా నన్ను పరిచయం చేయడంలో చేసినటువంటి మీ కృషికి లేకపోతే మీరు నాకు ఇచ్చిన అవకాశానికి నే శ్వాస ఉన్నంత వరకు కూడా మీ అందరిని కూడా తప్పకుండా ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. నన్ను నా జీవితాన్ని ఒక మలుపు అంటే మార్చి చూపించారు. పేరు నాని అంటే ఒక మామూలుగా బంధువులకి తెలుసు, అట్లాంటిది ఇవాళ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా పేరు నాని అని గుర్తుపట్టే స్థితికి రావటం అంటే మొదటి అవకాశం 90% నాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను రుణపడి ఉంటే మిగతా 10% అంటే మొత్తం నన్ను తీసుకెళ్లే పనిలో మీ అందరూ నాకు సహకరించినందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను, గుర్తుపెట్టుకుంటానని చెప్పని మీ అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. మరొకసారి ఈ మూడు సంవత్సరాలు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఎక్కడన్నా ఎవరితో అన్నా విధి నిర్వహణలో భాగంగా తెలుసో తెలియకో ఏదన్నా నా మాటతో ఎవరినన్నా నొప్పించుంటే కనుక నన్ను మన్నించమని చెప్పని మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించమని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. చేస్తాడు లే ముఖ్యమంత్రి గారు మంచిగా మంచి నిర్ణయమే చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. దాంట్లో బాధ్యత ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తప్పకుండా మీతో ఇన్నాళ్ళు సావాసం చేసి మీ ద్వారా నా ఉన్నతికి కారకులైనటువంటి మీ గురించి నేను ప్రయత్నం చేయనన్నాను. ముఖ్యమంత్రి గారి దగ్గర నాకున్నటువంటి ఆ పాత్రలో ఏ నాకు ఎంతైతే ఆయన దగ్గర చొరవ చనువు ఉందో అది ఖచ్చితంగా మీకోసం నేను వాడతానని చెప్పని నా వ్యక్తిగతంగా జగన్ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ ఆయన దగ్గర నాకున్న ప్రేమ కానీ మీకోసం పూర్తిగా వాడతాను ఈ ఇళ్ల స్థలాల విషయంలో మీ అందరికి చెప్తున్నా. థ్యాంక్ యూ అండి. ఇంకేం విషయాలు అంతా బాగే కదా సార్. ఇదే ఇక వీడ్కోల్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఏ ఆఫ్రికా ఏముంటుంది ఆఫ్రికా లే అందరూ హ్యాపీ జూబ్లెంట్ మూడ్ అంటే దాన్ని అంటే మళ్ళీ ఇంగ్లీష్ సరిగ్గా రాదు మళ్ళీ చదువుకోలేదు. జూబ్లెంట్ అంటే అవునా కాదు తెలియదు. ఆనందకరంగా జరిగింది, ఆహ్లాదంగా జరిగింది, నవ్వులు పోయిస్తూ జరిగింది. ఏమండి అంటే ఆ సంఖ్య చెప్పేటువంటి అవగాహన నా దగ్గర లేదు. కానీ ముఖ్యమంత్రి గారు అయితే ఈ అనుభవం ఉన్న వాళ్ళని ప్రభుత్వం నడపటానికి అంటే ఇందులో నేను నాకున్న 150 మంది ఎమ్మెల్యేలలో లేదా ఇవాళ అనుభవం సంపాదించినటువంటి 24 మంది మంత్రుల్లో ఎవరిని పార్టీకి వాడాలి, ఎవరిని ప్రభుత్వానికి నడపడానికి వాడాలో నాకు పూర్తిగా మీ సామర్థ్యాల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దానికి వాడుకుంటానని చెప్తే అందరం హ్యాపీగా మీరు ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆనందంగా మేము స్వీకరిస్తామని చెప్పి చెప్పాం. అందరం కూడా ఆయనకి రెజిగ్నేషన్స్ అందరం కూడా సబ్మిట్ చేశాం. రేపు 11వ తారీఖు కొత్త క్యాబినెట్ రాబోతుంది. ఆ 11వ తారీఖు మా వారసులుగా మా సన్నిహితులు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అక్కలు ఎవరొకళ్ళు మరొక 25 అంటే మొత్తం అందరం రెజిగ్నేషన్స్ ఇచ్చాం. ఉన్న 24 మంది రెజిగ్నేషన్స్ ఇచ్చాం. ఆ 24 మందినే బహుశా నేను అనుకోవటం అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి 11వ తారీఖు ఇందులో కొంతమంది ప్లస్ కొత్తవాళ్ళు అంతా కలిసి 11వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుందండి. కొత్త మంత్రి వరకు తెలీదు, ఆ సంఖ్య నాకు తెలీదు. సీఎం గారు చెప్పుంటే ఖచ్చితంగా నేను మీతో చెప్పేవాడిని. ఆయన ఏమన్నారంటే మీ అనుభవాన్ని బట్టి లేకపోతే మీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఎవరిని పార్టీకి వాడాలి, ఎవరిని కోఆర్డినేటర్గా వాడాలి 2 జిల్లాలకి, ఎవరిని
మంత్రిగా ఉంచుకుని నేను పరిపాలన చేయాలనేది మీ మీ సామర్థ్యాలను బట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను నాకు ఆ స్వేచ్ఛ ఉంది అన్నారు సార్ మేము ఎప్పుడు ఇచ్చాం మీరు మాకు ముందే చెప్పారు 2.5 సంవత్సరాల ముందే ఇచ్చేప్పుడే ఇంకా 2.5 సంవత్సరాలు అని చెప్పి ఇంకా గ్రేస్ పీరియడ్ ఇచ్చారు మాకు ముందే చెప్పారు కాబట్టి ఎవరు కూడా ఇది పార్టీ బాధ్యత అంటే అధికారం ఉన్నప్పుడు పార్టీ బాధ్యత చేయాలంటే ఏదో మామూలుగా ఇంట్లో మాంసం కూర ఉంటే పప్పు తినమన్నట్టే అంత ఫీల్ అయ్యే పరిస్థితి లేదు అందరం హ్యాపీగా ఎందుకంటే రేపు పార్టీ బాధ్యత తీసుకునే దేనికోసం మేము మళ్ళీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి మళ్ళీ ఒకసారి రెండోసారి తీసుకొచ్చేదానికి ఆ బాధ్యతలు తీసుకుంటున్నాం అంటే అది గొప్ప బాధ్యత కదా ఏ ఓటు అసలు ఇదే కాదు కాదండి ఓటు చీలటం ఏంటి చీలపోండి ఏంటి ఆయన మాట్లాడేది ఏంటండి ఇప్పుడు ఆయన హాబీగా పాలిటిక్స్ చేస్తుంటాడు ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ వేరు హాబీగా పార్ట్ టైం పొలిటీషియన్ వేరు ఆయన ఒక్క మాటనండి మనలో మనం మాట్లాడుకుందాం వారి మాటకి నిబద్ధత ఉందా ఆయన మాట కట్టుబడ్డాడు ఇప్పటిదాకా మనకేంటంటే రేటింగ్ ఉండదు కాబట్టి అతను ఏది మాట్లాడినా చూపించి అతని గురించి మనం మాట్లాడుకుంటాం ఈ ప్రశ్న వేస్తే మనకి యూట్యూబ్లో రేటింగ్లు వస్తాయని చెప్తే వాస్తవంగా ఇదే అతను మాట్లాడిన అన్ని సార్లు మాట మారిస్తే అసలు నన్ను ఈ బయటికి ఎన్ని చెప్పులు కొట్టేవాళ్ళు మీరందరూ అసలు ఎన్ని మాటలు మార్చే అసలు 2012లో పార్టీ పెడతాకి నేను చంద్రబాబుని కలిశాను పార్టీ పెడితే చంద్రబాబుని కలవటం ఏంటి ఆయన ఎలక్షన్ కమిషనర్ ఏంటండి పార్టీ పెడితే ఎవరిని కలుస్తాం ఎలక్షన్ కమిషన్ కలుస్తాం ఏమంటే కొత్త పార్టీకి అప్లికేషన్ ఇస్తున్నాను నేను చంద్రబాబుని కలిశాను ఆయన అమ్మమ్మ నువ్వు పార్టీ పెట్టబాకు జగన్ గెలిచేస్తాడు అని చెప్తే అందుకోసం ఆగిపోయాను చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేమని 14లో చెప్పాను 14లో చెప్పాడప్పుడు ఆ మాట చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు మోడీ గారు కోటి ఏమన్నాడు కాంగ్రెస్ని కాంగ్రెస్ హఠావో దేశ బచావో అన్నాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన 14 నుంచి 19 దాకా ఏం చేశాడు 17లోనే అప్పుడు గుంటూరులో మీటింగ్ పెట్టి చంద్రబాబుని తండ్రి కొడుకులు ఎన్ని తిట్లు తిట్టాడు మళ్ళీ అదే 19 ఎలక్షన్కి వచ్చేప్పటికి ఏం చెప్పాడు సిపిఐ సిపిఎం అసలు మామూలుగా నేను పాకుతా అన్నప్రసన్న అప్పుడు వెళ్తా వెళ్తా కత్తి సుత్తి కంకి కోడలు పట్టుకున్నాను అప్పటి నుంచే నేను కమ్యూనిస్ట్ని చేగువేర పొట్టు ఇప్పుడు ఎత్తేసాడు చేగువేర పాపం చేగువేర గారు నిజంగా ఆత్మ పై నుంచి ఏమవుతుందో చేగువేర ఆత్మ అయిపోయింది మొత్తం బలి బట్టల మీద ఒంటిండా ఆఫీసుల్లో చేగువేర ఉండేవాడు ఏమి చేగువేర అక్కడికి వెళ్ళిపోయాడు పూలే గారు అయిపోయాడు చేగువేరగా అయిపోయాడు ఇవన్నీ అయిపోయి ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు ఫోటో మళ్ళీ పెట్టేసుకున్నాడు బీజేపీని ఎన్ని తిట్టాడు బీజేపీకి నాకు సంబంధం లేదన్నాడు బీజేపీ అది అన్నాడు ఇది అన్నాడు నన్ను మెర్జర్ చేయమంది బీజేపీ ఆ పార్టీ అసలు బీజేపీ వాళ్ళకి క్రెడిబిలిటీ లేదన్నాడు అసలు బీజేపీ రాష్ట్రాన్ని చీల్చినప్పుడు నాకు నిద్ర పట్టలేదన్నాడు కాంగ్రెస్ వీళ్ళు కలిసి తర్వాత ఏం చెప్పాడు మళ్ళీ ప్రత్యేక హోదా అని వెంకయ్యనాయుడిని తిట్టాడు ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్లు అన్నాడు అయ్యి అన్నాడు ఇయ్య అన్నాడు బీజేపీ మళ్ళీ ఇప్పుడు బీజేపీ అసలు మామూలు 19 ఎలక్షన్లు అవ్వటం ఆల్సం టక్మని ఎగిరాళ్ళోళ్ళు అలా చంకన ఎక్కేశాడు నేను చెప్పేది ఇవన్నీ పలకలు కాదు అయ్యి రెండు వేల 2014లో ఎవరు పల్లకి మోసాడు ఆయన అరే నేను అడిగేదాన్ని మళ్ళీ ప్రశ్న సమాధానం కాదు కదా 2014లో ఎవరు పల్లకి మోసాడు బీజేపీ అంటే మీకు తెలీదా అదేంటి బీజేపీ టీడీపీ మోసాడు 2019లో ఏం చేశాడు అంటే కమ్యూనిస్టులు ఈయన పాలకే మాయావతి వీళ్ళ పాలకే మోసారా నేను నాకు తెలియదు ఒకసారి చెప్తాను ఆ రోజు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు జగన్మోహన్ రెడ్డి 24లో రాదు శాసనం ఏ తర్వాత అతనికి ఉన్నది ఏంటంటే చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి ద్వేషం ఈ రెండు తప్పితే ఏమున్నాయి చెప్పండి ఆయనకి మనకు అదే కనపడుతుంది కదా
ఎందుకు వదిలే కమ్యూనిస్ట్ పార్టీ నేను అన్నప్రసన్నలో పాగుతూ కత్తి సుత్తి కంకి గోడలు పట్టుకున్నాను అప్పటి నుంచే నేను కమ్యూనిస్ట్ని అన్న అప్పటి నుంచే అని చెప్పి మాట్లాడావు సిపిఐ సిపిఎం రామకృష్ణ నాకు బాగా అభిమానం అన్నావు సిపిఎం పార్టీ రామకృష్ణ అంటే బాగా అభిమానం అన్నావు నేను సిపిఐ అంటున్నానని ఆయన అన్నాడు మీరు కావాలంటే ఆ వీడియోలు చూసుకోండి ఒకసారి సిపిఎం పార్టీ రామకృష్ణ అంటే నాకు బాగా తెలుసు బాగా గౌరవం ఆయన అంటే అన్నాడు సాధారణంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి దగ్గరికి వెళ్ళరు అసలు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో మీరు ఏ నాయకుడైనా చూసుకోండి ఎవరికన్నా అవసరం ఉంటే వాళ్ళు ఏమైనా పేదోడికి గుడిసెలు కావాలంటే ముఖ్యమంత్రిని ఎవరన్నా కలిసి ఉంటారేమో తప్పితే రాజకీయ అవసరాల కోసం ఏ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ కానీ ఎవడో కూడా ఇంకొక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడింది ఎవడం లేడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సిపిఐ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి ఆయన పిలవను కూడా పిలిచింది లేదు ఆయన టీవీలో అన్నాడు సిపిఎం పార్టీ నా రామకృష్ణ గారు నాకు తెలుసు గౌరవం బాగా అంటే సిపిఐ సిపిఎం ఇద్దరు కలిసి పోటీ పడి ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నారు వాళ్ళేమైపోయారు వీళ్ళేమైపోయారు మళ్ళీ ఏమన్నాడు ఇప్పుడైనా బీజేపీ సంకలం ఉంటా చంద్రబాబు కన్ను కొడతాడు మళ్ళీ ఓ పక్కేమో ప్రేమ వ్యవహారం కాపురమేమో బీజేపీతో చేస్తాడు కిటికీ తీసి చంద్రబాబు కన్ను కొడతాడు ఏమన్నాడు ఇక్కడ తాడేపల్లి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి అంటే కొత్తగా సూత్రం ఎప్పటికప్పుడు భాష్యం చెబుతుంటాడు మరి మరి మొన్న చంద్రబాబు వ్యతిరేకంగా ఓటు ప్రభుత్వం బూతులు తిట్టావు చంద్రబాబుని తిట్టావు కొడుకుని తిట్టావు అవినీతి పరులు అన్నావు దోషేస్తున్నారన్నావు మరి వాళ్ళు వాళ్ళ వ్యతిరేక ఓటు చేల్చకూడదని చెప్పాను ఆ రోజు తెలీదా ఆ రోజేమో చంద్రబాబు వ్యతిరేక ఓటు అంతా చీలిపోవాలి ఇవాళేమో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు చీలకూడదు అత్యా మానసిక అత్యాచారం చేసేటువంటి పేటెంటు హక్కులు రాజ్యాంగం ఆయన ఒక్కడికే ఇచ్చిన హక్కు అని చెప్పని విజయ్ గారు అనుకుంటున్నారు అరే మానసిక అత్యాచారం మ్యూచువల్ సార్ అది నువ్వు చేసినప్పుడు ఊరుకుంటారేంటి ఆయన స్పెషలిస్ట్ ఏంటి మానసిక అత్యాచారం చేయడంలో మీరు లెక్కబెట్టి చంద్రబాబును మోయటం చంద్రబాబు భయం చేయటం ఎప్పుడైనా అదే ఆయన చెప్పింది ఇప్పుడు ఆయన ఏమన్నాడండి 100 కోట్ల సంవత్సరానికి 100 కోట్ల డబ్బుని నేను వదులుకుని ఆదాయాన్ని వదులుకుని మీకోసం నా జీవితాన్ని మీకు అర్పించి నేను వచ్చానని చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు ఓ జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి నువ్వు బాగా పరిపాలించు నేను సినిమాలు చేసుకుంటా అన్నాడు సినిమాలు చేసుకుంటున్నావు కదా దేనికి నిలకడుందన్న దేనికి నిలకడలేదు కదా అంటే ఆయన చెప్పే మాటకి ఏది కూడా అసంబద్ధంగా మాట్లాడతాడు క్రెడిబిలిటీ లేదా ఏమండి పార్టీ నడపాలంటే డబ్బులు కావాలంటే దేనికి ఏంటి ఆయన ఓట్లు కొంటాడా దేనికి పార్టీ నడపడానికి దేనికి డబ్బులు ఏంటి ఏముంటుంది చెప్పండి నాకు తెలియదు మీరు మీకు తెలుసు కదా అన్నీ ఏం పార్టీ నడపడానికి ఏంటి అన్న ఏం డబ్బులు ఎక్కడోనే జనసేన ఆఫీసులు ఉన్నాయా అన్న ఇక్కడేమో ఆయన ఎవరో పోషిస్తున్నాడు కదా ఆయన ఎవరో కట్టాడు ఆయన ఎవరో స్థలం ఇచ్చాడు ఆయన ఎవరో పోషించారని చెప్తున్నారు కదా ఎక్కడున్నాయి ఆఫీసులు ఎక్కడన్నా ఉన్నాయి కూడా ఎవరికి వాళ్ళు కార్యకర్తలు స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బులు వేసుకుని వాళ్ళు పెడుతున్నారు తప్పితే ఈయనేమో ఎప్పుడెక్కడ పైసా పంపించింది ఏం లేదే ఏ ఊర్లో అయినా మీరు చూసుకోండి ఎక్కడేం పంపట్లేదు కదా ఇప్పుడు ఇవన్నీ సార్ ఇప్పుడు మీరందరూ ఎందుకు అడుగుతున్నారో మీకు తెలుసు ఈ ప్రశ్నలు ఎందుకంటే ఈ వీడియోలకు రేటింగ్ ఉంటుంది ఈ మధ్య నాకు ఆయన ఫ్యాన్గా మారి తప్పుకున్నట్టున్నాడు అందుకే అయితే నా ఫ్యాన్ ఆయన నేనేం ప్రేమించాను సినిమాలు చూస్తాను దాని గురించి అందరి సినిమాలు చూస్తాను నేను చూడటాక లేదు తప్పు మాడతాను మీరు నేనేమో నేను ఆయన ప్రేమిస్తున్నాను నేను చెప్పలే మీరు పొరపాటు పడుతున్నారు నేను ఎప్పుడు చెప్పలే మీరు మీరు కూడా ఆయనలాగానే హాబీగా ఇక్కడికి వస్తుంటారు లేదు నేను ఎప్పుడు అడగను నేను ఎప్పుడైనా చెప్పాను నేను ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్పాను ఎప్పుడన్నా
ఆయన నా ఫ్యాన్ అని చెప్పాను. నేను ఎప్పుడు ప్రేమిస్తానని చెప్పలేదు. ఏమనండి? సార్ ఒక మాట వింటారండి, విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేసిన వాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినట్టుకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రికమెండేషన్లు నడవు, పైరవీలు నడవు అని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రికమెండేషన్లు కానీ పైరవీలు కానీ నడవు అనేది జెండా మోసిన ప్రతివాడికి తెలుస్తుంది. ఇక జెండా మోయకుండా పార్టీ బయట ఉన్నోడు కావడికన్నా రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇవన్నీ మావలే. తిరుపతి గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళాడని అసలు మీరు చెప్ప. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి దండం పెట్టుకున్నట్టుగా, ఆయన తీర్థం తీసుకున్నట్టుగా, మన హిందువులు అని చెప్పిన వాళ్ళేమో బహిరంగ ఓకే బాజాలు కొట్టుకునే వాళ్ళు, హిందువులు అని చెప్పిన వాళ్ళేమో బూట్లు వేసుకుని దేవుడి ఫోటో తీసుకుని వెళ్తారు, బూట్లు వేసుకుని కొబ్బరికాయ కొడతారు దేవుడికి. ఈ దుర్మార్గాలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిస్టమేటిక్గా ఉంటాడు. ఈ 13 జిల్లాల్లో అంటే కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల్లో, మళ్ళీ మీరు అంటారు ఈ 13 అని జిల్లాలు మార్చేసాక కూడా మళ్ళీ 26 జిల్లాల్లో మీరు ఏ మండలం చెప్పినా ఆ మండలంలో ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య కార్యకర్తలు ఉన్నారో ఆయన ఈ రోజుకి చెప్పగలరు. జగన్మోహన్ రెడ్డి గారు మనుషులను గుర్తుపెట్టగలరు, పేరు పెట్టి పిలవగలరు. పైరవీళ్ళు రికమెండేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు నడవని జెండా మోసే ప్రతివాడికి తెలుసు. అట్టినప్పుడు ఇంకో మంత్రి ఎందుకు వెళ్తాడు? ఆయన పిచ్చోడు ఏంటి? ఎవరు వెళ్ళరు. థ్యాంక్ యూ. నా చెప్పండి. చర్చించడం జరిగింది. ఇప్పటికే చాలాసార్లు చర్చించడం జరిగింది, ఇది మొదటిసారి కాదు. గత ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా నేనున్నప్పుడు పవర్ కట్లు లేవని చెప్పని ఇప్పుడు లాంతర్లు వచ్చి తిరుగుతున్నటువంటి చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు కదా, ఈ లాంతర్లుచ్చుకు తిరిగేటువంటి పెద్ద మనుషులు చేసిన పాపాలు, 22,000 కోట్ల రూపాయలు కరెంటు కంపెనీలకు అప్పులు పెట్టి పారిపోయిన వీళ్ళే కాదా? 22,000 కోట్లు అప్పులు పెట్టి కరెంటు కొన్న అప్పులు కొని ఎక్కువ రేటు కొని 16 రూపాయలకి 19 రూపాయలకి కొని 22,000 కోట్ల రూపాయల అప్పులు వదిలేసి వెళ్ళిపోతే ఇక మన పెద్ద ఆయన మోడీ గారు కొత్తగా బయలుదేరాడు ఏమని అంటే కరెంటు అప్పు కొంటాకి ఇల్లేదు, పాత అప్పు ఉంటే కొత్త కరెంటు కొంటాకి ఇల్లేదని. వినరా మీరు 22,000 కోట్ల రూపాయలు అప్పు తీర్చి 3 ఏళ్ళు తీర్చేస్తారా కరెంటుది? ఏం మాట్లాడతారండి? అసలు ఎంత అన్యాయంగా మాట్లాడతారు మీరు? 22,000 కోట్లు అప్పు చేసి పోయాడండి అని చెప్తుంటే పైన ఆయన ఏం చెప్తున్నాడు? పాతోడికేమో అప్పులు పెట్టుకోమని చెప్పాడు, మాకేమో అప్పు కొంటాకి ఇల్లేదని చట్టం మార్చాడు. నేను చేసేది అప్పు అయితే ఇక్కడ పవర్ చూసే పవర్ బీట్ చూసేవాళ్ళు ఎవరన్నా అడగమని చెప్పండి. కరెంటు ఎవరన్నా మీరు అప్పుకి నాకు అమ్ముతానా సరే అమ్మటాకి ఇల్లేదు, నేను కొంటాకి ఇల్లేదు అనే చట్టం తెస్తే కేంద్ర ప్రభుత్వం అంటే పాత ప్రభుత్వం పెట్టినటువంటి అప్పులు 22,000 కోట్లు అయితే కొత్తగా మోడీ గారి ప్రభుత్వం సిస్టమ్ మార్చి ఏ ప్రైవేట్ కంపెనీ దగ్గరైనా ఎవరి దగ్గరైనా పాత బకాయిలు ఉంటే అవి తీర్చకుండా ఎవరి దగ్గర కొంటాకి ఇల్లేదు అనే పరిస్థితులు, ఎన్ని రూల్స్ మార్చడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల అక్కడికి తిప్పలు పడుతున్నాం, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకు నువ్వు అడుగు సామ్, ఆయన ఎందుకు గిల్లుతో నువ్వు అడుగు. అదే ఇట్టిట్ట కొడుతున్నాడు మిమ్మల్ని, ఎందుకు ఆయన అడగచ్చుగా? ప్రజాశక్తి అయినా మీరు హిందూ, ప్రజాశక్తి అయినా హిందూ ఆయన గిల్లుతున్నాడు, అడగచ్చు కదా ఆయన మోడీ గారిని. మోడీ గారు ఏ తప్పులు చేస్తే ఆ తప్పును వ్యతిరేకిస్తాం. ఎన్నిసార్లు ఖండించలేదు, మొదటిసారి ఏంటి? ఏంటండి ఎందుకు వ్యతిరేకించలేదు? వ్యతిరేకించకుండా ఉంటామండి.